ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఈ ప్లేస్లో వచ్చి ఎక్కడ తీస్తోంది గాయత్రి వీడియో అనుకుంటున్నారా? ఇదిగో ఈవిడ లక్ష్మి గారు అండి, వీళ్ళ పార్లర్కి వచ్చాను నేను. చిన్మయ్య లక్ష్మి వీళ్ళ పార్లర్ పేరు. ఈరోజు నేను స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఇప్పుడు హైడ్రా ఫేషియల్ చేయించుకోబోతున్నాను. సో ఆ ప్రొసీజర్ అంతా మీరు ఇప్పుడు చూద్దరు కానీ మీ అందరికీ కూడా నచ్చుతుంది తప్పకుండా. అప్పుడు నాది బిఫోర్ ఆఫ్టర్ చూసిన తర్వాత మీరు తప్పకుండా లక్ష్మి గారి దగ్గరికి వచ్చి హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలి. చూద్దామా ఇప్పుడు ప్రొసీజర్ పదండి చూద్దాం. అదిగో అండి, నేను రెడీ అవుతున్నాను ఫేషియల్ చేయించుకోవడానికి. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. నేను రెగ్యులర్గా ఈ పార్లర్కి వెళ్తూ ఉంటాము, బట్ హైడ్రా ఫేషియల్ కొత్తగా మెషిన్ తీసుకొచ్చిందనమాట లక్ష్మి గారు. సో ఈసారి పోనాది ట్రై చేద్దాము అని చెప్పి అనిపించింది నాకు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు అందరూ. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి హైడ్రా ఫేషియల్ నడుస్తుందండి, కానీ అది పెద్ద పార్లర్స్లోనే ఉందన్నమాట. అంత అవైలబిలిటీ అందరికీ లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇప్పుడు కొంచెం మీడియం టైప్ పార్లర్స్ వాళ్ళు కూడా హైడ్రా ఫేషియల్ చేయడం స్టార్ట్ చేశారు. సో తిను ఫేషియల్ ఏంటి, హెయిర్ కట్ ఏంటి అన్నీ కూడా చాలా బాగా చేస్తుంది. సో అందువల్ల నేను తన మీద నమ్మకంతో నేను హైడ్రా ఫేషియల్ చేయించుకోవడానికి డిసైడ్ అయ్యాను అనమాట అండి. ఫస్ట్ టైం నేను ఇలా కొంచెం ఎక్స్పెన్సివ్ దానికి వెళ్ళడము. సో ఎలా ఉంటుంది ఏంటి, మనం పెట్టిన డబ్బులకి మనకి రిజల్ట్ బాగా వస్తుందా లేదా, ఇవన్నీ ఆలోచనలు నేను ఫేషియల్ చేయించుకోకముందు చేయించుకుంటున్నప్పుడు కూడా ఉంది. బట్ ఫేషియల్ అయిన తర్వాత అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒకసారికే ఇంత మంచిగా రిజల్ట్ వచ్చింది అంటే కొంచెం రెగ్యులర్గా ఈవెంట్స్ అవి ఉన్నప్పుడైతే మనకి ఎలాగా చేయించుకుంటాము, అది కాకుండా కూడా కొంచెం రెగ్యులర్గా మనని మనం మెయింటైన్ చేసుకోవడానికి కూడా చేయించుకోవచ్చు, పర్వాలేదు అన్నట్టు అనిపించింది అనమాట నాకైతేను. చాలా డీటెయిల్డ్గా చాలా చక్కగా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా చేశారు లక్ష్మి గారు. మీ అందరూ కూడా చూస్తున్నారు కదా, ఇది ఇంకా స్టార్టింగ్ క్లీనప్ అనమాట ఇక్కడ జరుగుతున్నది. క్లీనింగ్ కొంతసేపు చేసిన తర్వాత ఎక్స్ఫోలియేషన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ముందు సీరమ్స్ స్కిన్లోకి పంపిస్తారండి, ప్రస్తుతం అది చేస్తున్నారు. అది ఇలా లాగుతుంటే మనకి సక్షన్ చేస్తున్నట్టుగా అనిపించింది స్కిన్ మీద, ఇలా వెనక్కి లాగుతున్నారు కదా. నేను ఇంకా అది స్కిన్ టైట్నింగ్ ఏమో అన్నట్టు అనుకున్నాను, ఫీలింగ్ అలా వచ్చింది మనకి. ఏది నొప్పి అయితే మటుకు ఏదీ లేదండి, త్రూ అవుట్ చాలా కంఫర్టబుల్గా అయితే అయింది, ఏమాత్రం కూడా నొప్పి పెట్టలేదు నాకు. హాట్గా కూడా చేశారు, అది కూడా మైల్డ్ గోరువెచ్చని అంటారు కదా అంతే హీట్, భరించలేనిది అసలు ఏమాత్రము లేదు. ఇక్కడ ఇంకా మామూలు ఫేషియల్ మనం చేయించుకుంటే వాళ్ళ బ్లాక్ హెడ్స్ అవి తీసినప్పుడు గట్టిగా ఇలా నొక్కుతుంటారు కదా, అది నొప్పేస్తుంది యాక్చువల్లీ. ఇందులో అది కూడా లేదన్నమాట, చాలా కంఫర్టబుల్గా చాలా హ్యాపీగా నాకైతే అయ్యింది. నేనైతే ఈ ఫేషియల్ తోటి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇంకా రేపు ఎల్లుండికి ఇంకా కొంచెం మనకి గ్లో వస్తుంది. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హైడ్రా ఫేషియల్ గ్లో కూడా వస్తుందండి, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. మామూలుగా ఫేషియల్స్కి ఏంటంటే 2-3 డేస్ పోయాక గ్లో వస్తుంది అంటారు కదా, దీనికి ఇన్స్టెంట్ గ్లో వస్తుందన్నమాట. ఇదిగో మెషిన్స్ తోటి అంతా కూడా రబ్ చేసి మళ్ళీ దాంతో ఇలా లాగుతున్నట్టు అది చేస్తున్నారు. ఇదే ఈ పర్టికులర్ దాంతో వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అవన్నీ రిమూవ్ చేస్తున్నారనమాట. అందువల్ల అస్సలు పెయిన్ఫుల్గా అయితే ఏమాత్రం అనిపించలేదు. హ్యాపీగా పడుకునే వాళ్ళు అయితే పడుకుంటారు, మీరు పడుకోవట్లేదు ఏంటి మేడం అని అంటున్నది తను. అంటే నేను ఎక్సైట్మెంట్లో ఉన్నానమ్మా అని చెప్పాను. అదే కాక వీడియో కూడా షూట్ చేస్తున్నాం కాబట్టి సరిగ్గా వస్తుందా లేదా మీ అందరికీ సరిగ్గా చూపించాలి ఇదంతా అని చెప్పి. నార్మల్ ఫేషియల్కి అయితే నేను ఇంత ఫుల్ ఫ్లెజ్డ్గా మొత్తం అంత వీడియో తీయించి ఉండేదాన్ని కాదు, బట్ ఇది హైడ్రా ఫేషియల్ కాబట్టి నేను ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను. నాలాగే ఫస్ట్ టైమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగిస్తుంది అని చెప్పి, ఎవరైనా భయపడుతూ ఉంటే కూడా భయపడక్కర్లేదు అని కూడా చెప్పచ్చు అని చెప్పి నేను డీటెయిల్డ్గా ఇది వీడియో తీస్తున్నాను అన్నమాట అండి. నేనే కొంచెం ఏదైనా కొత్త దానికి వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తాను, అందులో ఫేస్ మీద అనేటప్పటికీ అసలు భయం వేస్తుంది కదా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, ఏదైనా రాంగ్ వెళ్ళచ్చు అని చెప్పి. అందులో ఎల్లుండి నేను అటెండ్ అవ్వాల్సిన ఒక ఈవెంట్ కూడా ఉంది, అయినా సరే కొంచెం ధైర్యం చేసి వచ్చాను. అంటే నేను యూట్యూబ్లో ముందే కొన్ని రివ్యూస్ అవి చూసుకున్నానులేండి, ఎవరి భయం వాళ్ళకుంటుంది కదా.
సో అందరూ చెప్పింది ఏంటంటే ఏం వర్రీ అవ్వక్కర్లేదు, వెళ్ళి చేయించుకోవచ్చు ఎవరైనా సరే అని. ఇక్కడ ఏంటంటే వీళ్ళు సీరమ్స్ అవన్నీ కొంచెం మన ఫేస్లోకి ఇండ్యూస్ చేస్తారు, నాట్ ఇంజెక్ట్ బట్ ఇండ్యూస్. ఎందుకంటే స్కిన్ టైటనింగ్ రావచ్చు మనకి, రింకిల్స్ పోవడానికి, అదే ఆయిలీ స్కిన్ అయితే అది తగ్గడానికి. ఇదిగో వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తాను తను. నీట్గా వచ్చేసినాయి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ చూడండి నీట్గా అయిపోయింది, ఒక్కటి కూడా లేకుండా, ఫేస్ పైన ఏది లేకుండా నీట్గా వచ్చేసి. ఇది మసాజ్ జలుబుతోటి మసాజ్ చేస్తాను. సీరం ఇది లోపలికి పంపిస్తారు అన్నట్టు? అది ఫస్టే. ఓకే, ఫస్ట్ అయిపోయింది చూడండి, ఫస్ట్ సీరమ్స్ పంపించాము. పంపించిన తర్వాత క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అవుతుంది సీరమ్స్ పంపించి. ఓకే, తర్వాత మాస్క్ పెడతారు కదా, అదేం చేస్తారు? అది లాస్ట్, లాస్ట్కి మాస్క్ పెడతాము. అది మీకు అన్ని టైప్స్ ఉంటుంది, రెడ్ లైట్ బ్లూ లైట్ అన్ని టైప్స్. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైట్ పిగ్మెంటేషన్ కొంచెం పిగ్మెంటేషన్ ఉంది ఇక్కడ మూతి చుట్టూ, అదంతా పోవడానికి అది మాస్క్ లాస్ట్ పెడతాను. మసాజ్ తర్వాత ఇంకొకటి ఉంటుంది క్రీమ్ తోటి జెల్తో మసాజ్ అయిన తర్వాత. ఇది కూడా మళ్ళీ మసాజా? ఇది కూడా మళ్ళీ మసాజ్ క్రీమ్తో. ఓకే, ఇది చాలా బాగుంటుంది, వైబ్రేషన్ వస్తుంది. ఇది కొంచెం వేడి తెలుస్తుంది, హీట్ రాలేదు. ఇది కొంచెం వైబ్రేట్ వచ్చి హీట్ వస్తుంది, మీకు లోపల నుంచి మొత్తం క్లీన్ అవుతుంటుంది. కొంచెం హీట్ వస్తుంది, వైబ్రేట్ కూడా వస్తుంది చూస్తున్నా కొంచెం. ఇప్పటికేమైనా తేడా తెలుస్తుందా? తెలుస్తుంది, క్లీన్ చేసినప్పుడు తెలుస్తుంది మీకు, వీడియోస్లో వస్తుంది కదా ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి అన్నట్టు. సర్క్యులర్ మోషన్ లో తిరుగుతుంది. ఎంతసేపు ఇది? ఇది ఒక 10 మినిట్స్, 10-15 మినిట్స్ పెట్టుకోవచ్చు. ఆల్ లైట్స్ అన్నట్టు ఇలా బ్లూ రెడ్ గ్రీన్ అంటే ఎంత నొక్కి పెట్టాలా? ఆ ముక్కుకి నొక్కేస్తుంది కొంచెం అడ్జస్ట్. ఇప్పుడు ఓకేనా? పైకి వచ్చిన ఇంకా నేను బెల్ట్ పెట్టలేదు.
ఇది కూలింగ్ కోసం. ఇప్పుడు అన్ని మనం వేడి వేడి ఎట్లుంది, చల్లగా ఉందా? ఉందా? ఉంది. సపోర్ట్స్ మళ్ళీ క్లోజ్ అవుతాయి, మళ్ళీ. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేవీ బీవీ. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.